కడుపులో 9 నెలలు బిడ్డను మోయాల్సిన పని లేదు. నెల నెల డాక్టర్ చెకప్ కు వెళ్లి మందు గోళీలు మింగే బాధే లేదు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన కర్మ అంతకన్నా లేదు. ఇంకా చెప్పాలంటే మెడలో తాలిబొట్టు పడ్డాకే బిడ్డను కనాలన్న రూల్ లేదు. జస్ట్ డబ్బు పడేస్తే చాలు, మరో మహిళ కడుపులో మన బిడ్డ పెరిగేస్తాడు. అమ్మకు పురిటినొప్పులు లేకుండానే బిడ్డ ఇంటికి నడిచొస్తాడు. ఇప్పుడు చాలా చోట్ల ఇదే జరుగుతోందనే ఆరోపణలు తెరమీదకొస్తున్నాయి. బిడ్డన కంటే నడుము మీద ముడతలు పడతాయి. ఇది ఒక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ను వెక్కిరించేందుకు వాడిన డైలాగ్. కానీ ఆ డైలాగ్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా నిజమవుతోందా అనే సందేహం కలుగుతోంది. ఎందుకే సందేహం అంటే, ఇప్పుడు సరోగసీ ద్వారా పిల్లలను పొందుతున్న తల్లిదండ్రులు ఎక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే ఉంటున్నారు. అందులోనూ కోటాను కోట్ల డబ్బులున్న వాళ్లే ఈ సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కంటున్నారు. గర్భం దాల్చకుండా తమ హ్యాపీ లైఫ్కు ఇబ్బంది లేకుండా బిడ్డల్ని కంటున్నారనే డౌట్స్ తెరమీదకొస్తున్నాయి. నటి నయనతారకు కవల పిల్లలు పుట్టారని కాదు, శిల్పాశెట్టి కూతురును కనిందనే కాదు, ప్రీతేజింట పిల్లలు కూడా అద్దె గర్భంలో పెరిగారనే కోపమూ కాదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు 12 బిడ్డకు అద్దె గర్భంలో జన్మనిచ్చిన ప్రియాంక చోప్రాను చూసి కోపమూ కాదు. అందం కోసం బిడ్డలను మరో తల్లి కడుపులో పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేసే వాళ్లను చూస్తేనే నటి కస్తూరి లాంటి వాళ్లకు కోపం వస్తుంది. ఇదేంటి, పిల్లల్ని ఇలా కంటున్నారేంటి అని వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. వీటికి సమాధానాలు ఉన్నాయో లేదో తెలియదు. మరి కంటేనే అమ్మా అని అంటే ఎలా అని అడిగేవాళ్ళు లేకపోలేదు. మరో తల్లి కన్న బిడ్డను సొంత బిడ్డలా పెంచితే తప్పేంటని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. బిడ్డ ఎవరి కడుపులో పెరిగితే ఏంటి, వాడి డిఎన్ఏ మాదే కదా అని ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్ళు ఉంటారు. కానీ సరోగసీకి ఓ రూల్ ఉందని, ఆ రూల్ను దాటి వెళ్తే చట్టం ఊరుకోదని మాత్రం నిపుణులు చెబుతున్నారు. సరోగసీకి వెళ్తున్న వారిలో మనకు సినిమా వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. సినిమాలతో సంబంధం లేని కోటీశ్వర్లు, మిలియనియర్లు, బిలియనియర్లు చాలామంది ఉన్నారన్నది మాత్రం అవాస్తవం కాదు. జస్ట్ 15 లక్షలు పడేస్తే చాలు, కొడుకు లేదా కూతురు ఇంటికి నడిచొస్తుంది. అవును, ఇండియాలో సరోగసీకి ధర ఇదే. కొన్ని చోట్లయితే కేవలం 10 లక్షలే. ఈ డబ్బులో కూడా సగం మధ్యలో బ్రోకర్లే నొక్కేస్తారట. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఏకంగా ఏజెన్సీలే పనిచేస్తాయట. ఇండియాలో ఉన్న కోటీశ్వర్లు కాదు, విదేశాల నుంచి విమానంలో వచ్చి మన దేశంలో మహిళల కడుపులను అద్దెకు తీసుకుంటున్నారని, లక్షలు పోసి బిడ్డల్ని కనిపించుకుని డెలివరీ తర్వాత చంకనెత్తుకు వెళ్ళిపోతున్నారనే ప్రచారమూ ఉంది. అయితే ఇందులో నిరూపణ కాని వాస్తవాలే ఎక్కువ, నిరూపణ అయినా తేలని కేసులు ఇంకా ఎక్కువ. సరోగసిని ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు తమ అందానికి ఏమాత్రం లోటు రాకూడదనే కాంక్షతోనే వస్తున్నారనే అపవాదం ఉంది. బిడ్డను కనడమంటే తల్లి కూడా మరోసారి మరణించి పుట్టడం అంటారు పెద్దలు. గర్భం దాల్చిన తల్లి ఒంటి మీద చారలు కనిపిస్తాయి. పాలు తాగిన తల్లి శరీరంలో ఊహించని మార్పులొస్తాయి. ఈ మార్పులను అంగీకరించని వారు, యవ్వనపు అందాన్ని చచ్చేదాకా అనుభవించాలని భావిస్తున్న వారు సరోగసికి వెళ్తున్నారనే ఆరోపణ ఉంది. అందుకే సినిమా హీరోయిన్లు సరోగసీ పద్ధతిలో బిడ్డను కంటే చాలు, టీవీ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్లను కొడుతున్నాయి, పత్రికలు పెద్ద పెద్ద హెడ్డింగ్లను పెడుతున్నాయి. సరోగసీకి మన దేశంలో ఓ పద్ధతి ఉంది. సరోగసీ నియంత్రణకు చట్టం కొన్ని నిబంధనలు పెట్టింది. సరోగసీ పద్ధతి వ్యాపారంగా మారకుండా కఠినమైన రూల్స్ను తీసుకొచ్చింది. 2020లో వచ్చిన చట్ట సవరణ మూలాన సరోగసీకి వెళ్ళాలి అంటే కొన్ని అర్హతలు, నిరూపించదగ్గ అవసరాలు ఉండాలి. కానీ సెలబ్రిటీల జాలీ లైఫ్లో అవి కనిపించడం లేదు. అందుకే అనుమానాలు, అపవాదులు, నిందలు తెరమీదకొస్తున్నాయి. రెండు జరిగిన చట్ట సవరణ ప్రకారం సరగేట్గా మారే మహిళకు ఖచ్చితంగా వివాహం జరిగి ఉండాలి. ఆమె సొంతంగా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి.
అంతేకాదు వయసు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సరోగసిని ఎంచుకున్న జంటకు ఖచ్చితంగా దగ్గర బంధువై ఉండాలి. అంటే కేవలం పరోపకారం చేసే ఉద్దేశంతోనే సరోగసికి వెళ్ళాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, బిడ్డను గర్భంలో మోయలేని వాళ్ళు, స్వలింగ సంపర్కులు మాత్రమే ఈ సరోగసికి వెళ్ళేందుకు చట్టం అనుమతిస్తుంది. మిగతా ఎవ్వరికీ సరోగసికి వెళ్ళే అనుమతి లేదు. ఒక్కటే ప్రశ్న, మంచు లక్ష్మికి బిడ్డను ప్రసాదించిన ఆ బంధువు ఎవరు? ప్రియాంక చోప్రా ప్రీతి జింతా కోసం బిడ్డను కడుపులో నవమాసాలు మోసిన ఆ మాతృమూర్తి ఎవరు? ఇప్పుడు నయనతార కవల పిల్లలను కడుపులో మోసిన తల్లి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు సామాన్యుడు వెతుకుతూనే ఉన్నాడు. ఆన్సర్ దొరికే వరకు ఆరోపణలన్నీ అనుమానాలే. మరి మీరేమంటారు?